ఎఫ్ఐఆర్ నమోదు చేశాం కదా అని ఇష్టారీతిన అరెస్ట్ చేసేయడం, నేరుగా పోలీస్ స్టేషన్ కు పిలవడం నేరం. రాజ్యాంగంలో ఉన్న విషయం ఉన్నా సామాన్యుడి చేతిలో ఇలాంటి అస్త్రం ఒకటి ఉంది అని తెలియచేసింది మాత్రం టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు వేసిన ప్రజా ప్రయోజన వాద్యమే. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణపై పెట్టిన సెక్షన్లను సమీక్షించి ఆధారాలు పరిశీలించిన చిత్తూరు కోర్టు నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి నారాయణ బెయిల్ కేసులో కీలకంగా సహాయపడింది కూడా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు వేసిన పిటిషన్పై కోర్టు ఇచ్చిన తీర్పే. జర్నలిస్టులపై ఇష్టారీతిన కేసులు పెడుతూ వాటి ఆధారంగా రిమాండ్కు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పోలీసులు తప్పుడు సెక్షన్లు పెట్టి అనాలోచితంగా రిమాండ్కు పంపరాదని హైకోర్టును కోరారు బిఆర్ నాయుడు. ఆనాటి ప్రజా ప్రయోజన వాద్యం సందర్భంగా ఏపీ హైకోర్టు పలు కీలక ఆదేశాలిచ్చింది. తప్పుడు ఉద్దేశాలతో ఎంత తీవ్ర సెక్షన్లు మోపినప్పటికీ మెజిస్ట్రేట్లు వాటిని నిష్పక్షపాతంగా సమీక్షించిన తర్వాత మాత్రమే రిమాండ్పై నిర్ణయం తీసుకోవాలని విస్పష్టంగా చెప్పింది. ఒకవేళ రిమాండ్కు పంపించాల్సి వచ్చినా అందుకు సరైన కారణాలను రాతపూర్వకంగా వివరిస్తూ మాత్రమే ఆదేశాలివ్వాలని సూచించింది. అలా కాదని రిమాండ్కు పంపిస్తామంటే మెజిస్ట్రేట్లపైన చర్యలు తప్పవని తీవ్రంగా స్పందించింది రాష్ట్ర హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కోర్టుకు పంపించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. 2022 మార్చి 8 వెలువడిన హైకోర్టు ఉత్తర్వులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆనాటి తీర్పు ఆధారంగానే మాజీ మంత్రి నారాయణకు బెయిల్ వచ్చింది. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై పెట్టిన సెక్షన్ల ఆధారంగా వెంటనే రిమాండ్కు పంపించడంపై అప్పటికే అమల్లో ఉన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు బిఆర్ నాయుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో మరింత స్పష్టత వచ్చింది. నిన్న మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ కోరుతూ రాష్ట్ర పోలీసులు వాదనలు వినిపించారు. ఆ సమయంలో టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది. నారాయణ రిమాండ్ పిటిషన్పై 2 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిపిన చిత్తూరు కోర్టు హైకోర్టు ఉత్తర్వులను సైతం పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో నారాయణకు రిమాండ్ అవసరం లేదని తేల్చి చెప్పింది. ఖైదాంశంపై మరణ వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఓవర్ టు యు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నారాయణకు ఆయన పైన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తూ చిత్తూరు పోలీసులు ఒక కేసు నమోదు చేయడము, ఆ కేసు విచారణ పేరుతో ఆయన్ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి చిత్తూరు తీసుకోవడం, రోజంతా కూడా ఆయన సుదీర్ఘ సమయం ప్రయాణం చేసేటట్టు ఆయన వెంటనే రిమాండ్ పంపించాలని కూడా అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ చిత్తూరు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కోరిన నేపథ్యంలో టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దాని ప్రస్తావన ప్రధానంగా వచ్చింది. నిన్న రాత్రి చిత్తూరు మ్యాజిస్ట్రేట్ ముందు జరిగిన సుదీర్ఘ వాదన, సుమారు 2 గంటల పాటు జరిగిన సుదీర్ఘ వాదన సందర్భంలో గతంలో రాష్ట్ర హైకోర్టు బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జరిగిన హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కేసు నమోదు చేసే ఎక్కడైనా సరే కేసు పెట్టిన ఉద్దేశాలని, దాంట్లో పొందుపరిచిన సెక్షన్లు వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని కేవలం మెకానికల్ గా అంటే సెక్షన్లు తీవ్రమైన సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ల మేరకు 7 సంవత్సరాల పైబడిన నిర్దిక్ష పడే అవకాశం ఉంటుందన్న కారణాలు చెప్తూ మెకానికల్ గా నిందితుల్ని రిమాండ్ పంపించడం సరైనది కాదు. ఎందుకంటే కేసులు పెట్టే దాంట్లోనే దురుద్దేశాలు కలిగి ఉంటాయి. ఆ క్రమంలో ముఖ్యంగా పత్రికలో వారు విలేకరులు వీరంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దురుద్దేశాలతో పెట్టిన కేసుల నేపథ్యంలో మెకానికల్ గా రిమాండ్ పంపించడం ద్వారా పత్రికా చర్చతో పాటుగా ప్రజల యొక్క ప్రజలకుండే సహజమైన భావ సంస్కరణ చర్చ కూడా ఇబ్బంది కలుగుతుంది అన్న విషయాన్ని అప్పట్లో బిఆర్ నాయుడు తరఫున అడ్వకేట్ ఉమేష్ చంద్ర ప్రధానంగా వాదించడం జరిగింది. దీంట్లో కేసులు నమోదు చేయడం అంత ఉద్దేశాన్ని, అలాగే దానికి ఉండే సాక్ష్యాధారాన్ని, ఇతర ఎవిడెన్స్ అన్నిటి కూడా పరిగణలో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచక్షణాధికారాన్ని వినియోగించి నిష్పక్షపాతంగా కేసులో నమోదు చేయబడిన
ఆరోపణలు సాక్ష్యాధారాలు వీటన్నిటి కూడా సమీక్షించిన తర్వాత మాత్రమే ఒక ఆర్డర్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా సహేతుకమైన కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుందన్న ఆదేశాన్ని రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని మ్యాజిస్ట్రేట్లకు కూడా పంపించాల్సింది కూడా అప్పట్లోనే రిజిస్ట్రీని ఆదేశించింది. దాని ఆధారంగా తదుపరి నమోదయ్యే ఏ కేసుల్లోనైనా సరే నిందితుల పైన మోపబడిన ఆరోపణలు దానికి విచారణలో పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పూర్తిస్థాయిలో సమీక్షించడము, అలాగే ఏ కేసులు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారన్న దానిపైన కూడా పూర్తిస్థాయి సమీక్ష జరిపిన తర్వాత మాత్రమే అవి సహేతుకంగా అనిపిస్తేనే వాటిని పూర్తిస్థాయిలో రాతపూర్వక ఆదేశాలు జారీ చేయాలని చెప్పింది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నిన్న నారాయణ కేసులో కూడా ఇదే విషయాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. నారాయణ పైన కేసు నమోదు చేయడానికి సంబంధించి కేసు ఆయన పైన వాస్తవానికి ఆయన నారాయణ విద్యా సంస్థల దైనందిన వ్యవహారాలతో ఎలాంటి సంబంధం కలిగి లేరు. 2014లోనే ఆయన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ గా కూడా రాజీనామా చేస్తున్నారు. కేవలం ఒక కేసు నమోదైంది, దాంట్లో 409 అనే సెక్షన్ పెట్టారు కాబట్టి దాని ప్రకారం 7 సంవత్సరాల పైగా నిర్దించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఆ సెక్షన్ ఆధారంగా నారాయణ రిమాండ్ పంపించిన తగదు అన్న విషయాన్ని కూడా అడ్వకేట్ చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా సమీక్షించిన తర్వాతనే ఈ కేసులో నారాయణ రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదని చెప్తూ ఆయన ఇతర ఇతర కారణాలను కూడా పరిగణలో తీసుకుని నారాయణకు బెయిల్ మంజూరు. ఈ సందర్భంగా నారాయణ తరపు న్యాయవాదులు కూడా గతంలో బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఊటంకించిన విషయాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తా ఉన్నారు. ఇది సాధారణంగా ప్రతి కేసులోనూ కూడా రిమాండ్ పంపించే ముందు ప్రతి మ్యాజిస్ట్రేట్ కూడా పరిశీలించాల్సిన విషయాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పూర్తిస్థాయి స్పష్టత లేకపోవడము, సెక్షన్లు తీవ్రంగా ఉన్న కారణంగా ఆ సెక్షన్ ఆధారంగా మాత్రమే రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తాజాగా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో మరిన్ని స్పష్టతను ఇవ్వడంతో పాటుగా ఒకవేళ మ్యాజిస్ట్రేట్లు ఎవరైనా సరే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా యథాలాపంగా శిక్షణల ఆధారంగా మాత్రమే రిమాండ్ పంపిస్తే కనుక వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న స్పష్టమైన హెచ్చరికను కూడా గతంలో హైకోర్టు జారీ చేసింది. కాబట్టి వాటిన్నింటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసుని నారాయణకి బెయిల్ మంజూరు చేయడం ఆయనకు రిమాండ్ అవసరం లేదని కోర్టు తెలిసిన విషయాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్.